పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న వారంతా రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల యజమానులే అని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండ అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటాపో అని. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు, నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు. మరి గాంధీ భవన్లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు. ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు. ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులను మాట్లాడుతున్నాడు. మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు, మీ నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు ఇతరులు. ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి.